బూజీ ఫ్రెండ్ సార్ నెట్ కనెక్షన్ కోసం నా సైన్ కావాల్సి వచ్చాడు వస్తే విజిటింగ్ హాల్లో కలవాలి ఇలా క్యాబిన్లో పిలుచుకొస్తే ఎలా లుక్ రామ్ యూఆర్ ద మేనేజర్ యూ షుడ్ నాట్ బ్రేక్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గాట్ ఇట్ బిజినెస్ స్టాఫ్ అంతా మిమ్మల్ని ఫాలో అవుతే ఆఫీస్ ఆఫీస్లో ఉండదు కాఫీ బార్లో తయారవుతుంది ఐ డోంట్ లైక్ దిస్ యాటిట్యూడ్ రామ్ చూడు యూఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒకే ఒక్క కారణంతో ఐఎమ్ ఫైనలీ ఎక్స్క్యూజింగ్ యూ డోంట్ రిపీట్ ద సేమ్ ఓకే ఇంకెప్పుడు నా ముందు ఇలా నిలబడే పరిస్థితి తెచ్చుకోద్దు ఓకే సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ కవ్య I'll see you in my cabin. ఏంటి చిన్న మెదడు మొద్దు బారిందా మల్సి రోజు ఆఫీస్ కి రాడులే అనుకునే కదా నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడా కానీ మల్స్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఆయన మధ్యాహ్నం వెళ్తారని ఇప్పుడు ఆఫీస్కొస్తారని నాకు మాత్రమే తెలుసు అందుకే నిన్నిరికించడానికి నీ క్యాబిన్లోకి వచ్చాను ఎలా ఉంది ఈ కావ్యని తేలిగ్గా తీసుకోకు టేక్ కేర్ ఏంట్రా మామా అన్ని మాటలు మాట్లాడి వెళ్తుంది ఆమెను ఇబ్బంది పెట్టడానికి వచ్చి నువ్వు ఇబ్బందులో పడేటట్టున్నావు ఛే ఇప్పుడు ఏం చేస్తావురా అరే ఒక మాట చెప్తాను నువ్వు కోపగించుకోనంటే ఎందుకైనా మంచిది కాస్త అణిగిమణిగి ఉండరా నేను అణిగిమణిగి ఉండటం కాదురా దాన్ని అరికాలు కింద నలిపేస్తా రై నేను అణిగే మనిషిని కాను అణిచివేసే మనిషిని నేను దిలీప్ విషయం మల్సుకు చెప్పననే ఉద్దేశంతోనే అది రెచ్చిపోతుందిరా చెప్తా ఆ దిలీప్ విషయం మొత్తం మల్సుకు చెప్తా దాని ఆట కట్టిస్తా ఏంట్రా అంటున్నావు నువ్వు అది మలసుని తన గుప్పిట్లో పెట్టుకున్నాననే ఆలోచనతో అలా చిందేస్తోందిరా దాని ఆశలు చెరిపేస్తా కావ్య కన్నా మల్స్ గురించి నాకు బాగా తెలుసు కావ్య మనసులో దిలీప్ ఉన్నాడన్న విషయం మల్సుకి కొంచెం తెలిస్తే చాలు వాడు దీన్ని వాడి జీవితంలోంచి క్షణంలో బయటికి గెంటేస్తాడు కావ్యతో మెల్లిమెల్లిగా ఆడుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నాను రెచ్చగొట్టిదిరా ఇక దాన్ని వదలను సరేరా జాగ్రత్త కానీ ఏది చేసినా కాస్త వెనక ముందు చూసుకుని చేయరా సరే ఇక నువ్వు వెళ్ళు ఓకేరా సంతోషంగా ఉందా దాని బాధలన్నీ తీరిపోయాయి కదా ఇక అత్తగారింట్లో హాయిగా దాన్ని బతుకొద్ది బతుకుతుందిలే అనుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాను ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి దాన్ని నెత్తిన పడింది అసలు దాని బతుకిలా కావడానికి కారణం ఎవరు మీరు కాదు ఏంటి నువ్వనేది దానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మీరు అంటున్నాను ఏంటి తలతోక లేకుండా అలా మాట్లాడతావేంటి నేనెలా కారణం అవుతాను అసలు నాకేంటి సంబంధం ఏంటండి అలా అంటారు వద్దే దీనికి నటనా గిటనా మనకు వద్దేనని నేను ముందు నుంచి నెత్తి నోరు బాదుకుని చెప్తూనే ఉన్నాను కానీ మీరు నటిస్తే తప్పే ఉంది బాగా డబ్బు పేరు ప్రతిష్ట వస్తాయని దానికి నూరి పోసి అటువైపు మొగ్గట్టు చేశారు ఇప్పుడది రేపు షూటింగ్ వెళ్ళడానికి దాని భర్తకు నచ్చ చెప్పలేక ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది దీనికంతటికి కారణం మీరు కాదా మీరు కూడా ఆ రోజు నటించొద్దని చెప్పుంటే ఇలా జరిగేదా ఏయ్ ఏంటి నీ వాగుడు మనమ్మాయి మధ్యతరగతి కుటుంబంలో బతికిడుస్తుంది ఏదో నటిస్తే కాస్త డబ్బు పలుకుబడి పేరు ప్రతిష్ట వస్తే హాయిగా సంతోషంగా బతుకుతుందిలే అని నేను దాన్ని సపోర్ట్ చేశాను తప్ప అదర్థం చేసుకోకుండా కారణం నేను అంటూ నా మీద విరుచుకుపడతావేంటే అదే గాని నేను కుదిర్చిన సంబంధం చేసుకుంటే
వాళ్ళు ఇలా నేరో మైండెడ్ గా ఆలోచించేవాళ్ళు కదే. భుజం తట్టి మరీ ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు వెలితి మనుషులు. వెలితి మనుషులు వాళ్ళును విశాలంగా ఎలా ఆలోచిస్తారు చెప్పు. నటన ముఖ్యమా నేను ముఖ్యమా తేల్చుకోని సంకుచితంగా ఆలోచించేవాడి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. బ్రాడ్గా ఆలోచించేవాడు ఇలా మాట్లాడతాడా? మాట్లాడు. ఏ విధంగా ఆలోచించినా తప్పు మాత్రం నాది కాదు. అలాంటి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందే ఇది దాంది తప్పు. వాళ్ళని గౌరవించాలంటూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావే నువ్వు, నీది నీది తప్పు. నానా ప్లీజ్, కాస్త మీరు మీరు గొడవ పడడం ఆపుతారా? నాకు ఏదైనా దారి చూపించి ఈ సమస్య నుండి బయటపడేస్తారని ఆశపడి నేను మీ దగ్గరకు వస్తే అనవసరమైన మాటలు మాట్లాడుతూ కొత్త గొడవలు క్రియేట్ చేస్తారెందుకు? మీకు చేతనైతే చేయాలనుకుంటే హెల్ప్ చేయండి, లేదంటే వదిలేయండి. నేనేదో ఒక దారి చూసుకుంటాను. పోనీ మనం ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది? మనకి మన కూతురు ముఖ్యం, దాని జీవితం ముఖ్యం. అందుకని మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీ మనుషుల్ని తీసుకెళ్లి దీన్ని బెదిరించే వాళ్ళ దగ్గర నుంచి ఇది సంతకం చేసిన పేపర్ తీసుకొచ్చి చించి పారేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. ఇది సంతోషంగా దానికి ఆపరం అది చేసుకుంటుంది కదా. దీన్ని వాణ్ణి విడదీయటానికి నిప్పు రాజేసింది నేనే. అది అంటుకొని మంటలు మండుతుంటే నేనెందుకు నీళ్లు చల్లుతాను? క్రియేట్ చేసిన ప్రాబ్లంని ఎలా క్లియర్ చేస్తాను? దీన్ని ఎలాగైనా ఆ కుటుంబం నుండి విడదీస్తాను అంతే. యాండి, నేను చెప్పేది కరెక్టే కదా, ఏంటి ఆలోచిస్తున్నారు? కరెక్టే, నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ చిన్న ఇబ్బంది ఉంది. అది లోకల్ కంపెనీ కాదు, వాళ్ళు బాంబే నుంచి వచ్చారు. వాళ్ళకి నేషనల్ లెవెల్లో లింక్స్ ఉంటాయి, అందుకే వాళ్ళు రేవతిని బెదిరిస్తున్నారు. అందుకే కాస్త నేను వెనకాడుతున్నాను. లేకపోతేనా ఈ పాటికి లేపి అవతల పడేసిండేవాణ్ణి. ఏంటండి మీరే అలా అంటున్నారు? ఇక దీనికి వేరే దారే లేదా? ఇది వాళ్ళ గురించి తెలియక అగ్రిమెంట్ మీద సంతకం చేసింది, వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళి తీరాల్సిందే. ఒకవేళ నువ్వు చెప్పినట్టే నేను మనుషుల్ని తీసుకెళ్లి బెదిరించాననుకో, సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఆల్రెడీ వాళ్ళు రేవతి గురించి పేపర్లో తప్పుగా రాయిస్తాని చెప్పారు కదా. నేను గొడవ పడ్డాననుకో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అప్పుడు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యాండి, మీరు ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడూ ఊహించలేదండి. వాళ్ళకి మీరు భయపడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నన్నేం చేయమంటావే? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా వల్ల చేతనైంది నేను చేయగలను. గాని నీ నమ్మకం కోసం నేను చేతులు కలుచుకోలేనుగా. చూడమ్మా రేవతి, దాని మాటలు విని నేనేదో చేస్తానని అనుకోకు. ఆ యాడ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, అగ్రిమెంట్ ప్రకారం నటించమంటున్నారు, అంతే కదా. అంతవరకు నటించేసి వదిలేసే. ఇప్పుడు నటించొద్దనే వాళ్ళెవరు? మీ ఆయనే కదా. వాణ్ణి ఎలా బెదిరించి దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. వాడి సంగతి నాకు వదిలేసి నువ్వు ధైర్యంగా చెప్పింది చెయ్యి, సరేనా? ఏవో వేణీళ్ళు పెట్టి స్నానం చేయాలి. చూసావా చూసావా, ఒక బాధ్యత గల తండ్రిలా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు వెళ్ళి నటించు, కాకపోతే వద్దన్న మీ ఆయన్ని బెదిరిస్తాడట. ఇదే నా పద్ధతి. ఏంటమ్మా నాన్న ఇలా అంటున్నారు, ఇప్పుడు నేనేం చేయను? ఎలా ఈ గండం నుంచి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజన్గా భయంగా ఉందమ్మా. ముందే నా మాట వినుంటే ఇప్పుడు ఇలాంటి సమస్య వచ్చుండేది కాదు. ఆయన చెప్పాడని వెళ్ళి ఇరుక్కున్నావు, ఇప్పుడేమో ఆయన నేనేమి చేయలేనని కాస్తైనా ధైర్యం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమేం చేయగలవే? ఏం చేసినా ఇంకా భగవంతుడే. ఆయన మీద భారం వేసి ఊరుకోవడమే. భగవంతుడా,
నిలిచెను రే రాజు నిలిచెను ఈ రేగి నీదే కదా చెలి నారాణి నీవే కదా నారాజు పిలిచెను రే రాజు నిలిచెను ఈ రేగి నాదే కదా ఇక నీ రాణి నేనే కదా నువ్వుండమ్మా. ఒరే అది ఇటువరా. ఎందుకు? ఇప్పురా చెప్తాను. అమ్మా అది పాత పాటమ్మా. అయితే ఏంటి ఇప్పుడు కొత్త పాటలు ఎప్పుడు నువ్వు చూస్తే సరిపోతుందా? అర్చనకి పాత పాటలంటే చాలా ఇష్టం. నువ్వది మార్చగానే పాపం మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంది. అర్చన చూడమ్మా, నీకు నచ్చిన పాటలేగా చూడు. ఇదిగో. పర్వాలేదత్తయ్య, వాసుకి నచ్చింది చూడనివ్వండి. ఏంటమ్మా అలా అంటావు? వాడు పొద్దుపోక ఏదో చూస్తుంటాడు. వాడికి నీలా ఇష్ట ఇష్టాలు ఏమీ లేవు. అది నీకు బాగా నచ్చిన పాటేగా చూడమ్మా, చూడు చూడు. ఎందుకత్తయ్య? ఈ టీవీ కొంది ఊరంతా చూడటానికి కాదు, మనం చూడటానికి. అర్చన, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నేను పాత భాగ్యాన్ని కాదమ్మా, మారిపోయాను. జరిగిందానికి పశ్చాత్తాపడుతున్నాను. నేను చేసిన పాపానికి పరిహారం ఎలా చెల్లించుకోవాలా అని ఆలోచిస్తున్నానమ్మా. అందుకే నిన్ను టీవీ చూడమంటున్నాను. పాత విషయాలేవి మనసులో పెట్టుకోకుండా సంతోషంగా టీవీ చూడమ్మా. రా రామా, వాసు లెగరా లెగరా. అయ్యో అత్తయ్య, వాసు చూడనివ్వండి. వాడి ముఖం వాడేం చూస్తాడేమ్మా. కూర్చో కూర్చోమ్మా, చూడు. ఏంటమ్మా గుమ్మ వైపు చూస్తున్నావు? గోపి కోసమా? అవునత్తయ్య. వాడింతకు ముందు టయానికి వచ్చేసేవాడు, ఇప్పుడు బాగా ఆలస్యంగా వస్తున్నాడు. ముందు బైక్ ఉండేది కదత్తయ్య, పని అయిపోగానే ఇంటికొచ్చేవారు. కానీ ఇప్పుడు బస్సులో కదా రావాలి, కాస్త లేట్ అవుతుంది. అత్తయ్య మీరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? వాడు ఇన్ని అవస్థలు పట్టడానికి నేనే కదమ్మా కారణం. గోపికి తొందరలోనే ఓ బండి కొనిస్తాను, అప్పుడే నా మనసుకు కాస్త తృప్తి మిగులుతుంది. బయట వాడికి ఇచ్చిన డబ్బులు వసూలు చేసి వీలైనంత తొందరగా వాడికి బండి కొనివ్వాలి. భలేవారే అత్తయ్య, శివన్నయ్య అప్పు తీర్చడానికి మీరిచ్చిన ఆ 100,000 రూపాయలే ఆయన ఎలా తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తూ బాధపడుతుంటే మీరు బండి కొనిస్తే ఆయన తీసుకుంటారా? ఏంటి, డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధపడుతున్నాడా? నువ్వనేది నిజమేనా అర్చన? అవునత్తయ్య, అవి అమ్మ డబ్బులైనా పర్వాలేదు, కానీ అమ్మ రేవతి డబ్బు నాకిచ్చింది, ఆ డబ్బు ఎలాగైనా తిరిగిచ్చేయాలని ఆరాటపడుతున్నారు. రోజు ఆయనకి నచ్చ చెప్పలేకపోతున్నానత్తయ్య. సరేలేమ్మా, నువ్వు చూడు. వచ్చేసారా? తీసుకో అమ్మా.
నీకిష్టమని చక్కెరకేళి పళ్ళు తీసుకొచ్చాను, తీసుకో. నాకేం అక్కర్లేదు, నీ పెళ్ళానికి ఇచ్చు. అదేంటమ్మా, అన్నయ్య అంత ప్రేమగా నీకోసం తీసుకొస్తే వద్దంటావేంటి? నువ్వింకా మారలేదా? అన్నయ్య మీద కోపం పోలేదా? ఏయ్, ఇప్పుడే మాట్లాడాలో నాకు తెలుసు, కానీ నువ్వేం మాట్లాడుకు. అలా అన్నావు ఇలా అన్నావు అంటూ నన్నేమి దెబ్బపడవలసిన అవసరం లేదు. వెళ్ళవతలకి ఇక నుంచి వీడిచ్చిన ఏమీ నేను తీసుకోదలుచుకోలేదు. అమ్మా, ఇప్పుడు నేను ఏం తప్పు చేశానంత కోపంగా మాట్లాడుతున్నావు? నువ్వే కదా ఇంతకు ముందులా మనందరం కలిసి ఆనందంగా ఉండాలని చెప్పావు, మరిప్పుడు నేనిస్తే ఎందుకు తీసుకోవట్లేదు? అవును, నేను అలా అన్నమాట నిజమే, కానీ ఇంట్లో అందరూ అలాగే అనుకోవాలి కదా, అలా అనుకోవటం లేదే. ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది? ఎవరు నీతో వ్యతిరేకంగా మాట్లాడారు చెప్పమ్మా, నాకేం అర్థం కావట్లేదు. చేసేదంతా చేసి ఎవరు ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అంటావే.